రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో మూసివేయడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 117 ను ఉపసంహరించుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవో నంబర్ 117 పత్రాలను పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నిరంజన్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ గ్రామాల్లో మరియు పట్టణాల్లో పాఠశాలలు మూసివేయొద్దని, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో కూడా విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా జీవోలు దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు 4, 3, 4, 5 స్కూళ్లను చిన్నపాటి స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులను తీసుకుపోయి హై స్కూల్లో చదివితే అక్కడ విద్య చెప్పండి టీచర్ల కొరత ఏర్పడుతుందని చెప్పేసి అటువంటి పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అదే కాకుండా 1 కిలోమీటర్ దూరం ఉన్న స్కూళ్లను తీసుకుపోయి వేరే స్కూల్లో భర్తీ చేయడం అనేటువంటిది కూడా వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగానే చర్యలు చేపట్టడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే స్కూల్లో వెళ్ళడానికి 117 జీవన్ తెచ్చినారో దాన్ని వెంటనే రద్దు చేయాలా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో పిలుపులు నిర్దేశన ఆందోళన చేయాల్సి వస్తుంది. కనుక పేద విద్యార్థులకు విద్యను దూరం చేయకుండా స్కూల్లో విలీనం చేయకుండా ఆపాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నారాయణ స్కూలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. పాఠశాలలకు కావాల్సినటువంటి విద్యార్థులకు ఉండేటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడమే కాక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పాఠశాలకు ఉండేటటువంటి ప్లే గ్రౌండ్ 1/2 ఎకరం ఉండాలి, అది కూడా లేదు. ఏదైనా పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగితే ఖచ్చితంగా అగ్నిమాపక సర్టిఫికేట్ ఉండాలి, ఆ అగ్నిమాపక సిబ్బందితో ఖచ్చితంగా సర్టిఫికేట్ పొంది ఉండాలి. అదేవిధంగా పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయాలి. ఈరోజు వాహనాలు నిలబెట్టుకోవడానికి సరైనటువంటి పార్కింగ్ స్థలం కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 1 ఉందో ఆ జీవో నెంబర్ 1 ప్రకారము పాఠశాలలలో యూనిఫామ్లు కానీ విద్యార్థుల టై బెల్ట్ కానీ పుస్తకాలు కానీ అమ్మకూడదు. వాటికి వ్యతిరేకంగా ఈ నారాయణ పాఠశాలలోనే వేలకు వేలు ఖర్చు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను బుక్స్ మా దగ్గరే కొనుక్కోవాలా, టై బెల్ట్ కూడా మా దగ్గర తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట